శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సిపిఎస్ జిపిఎస్ ను రద్దుపరిచి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షలు యూటిఎఫ్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. వీరికి మద్దతుగా ధర్మవరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట అధ్యక్షులు శెట్టి పి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గతంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేరకపోగా కొత్తగా ఈరోజు గత అసెంబ్లీ సమావేశాలలో జిపిఎస్ అనే కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జిపిఎస్ సిపిఎస్ ను రద్దు చేసిన వారు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఏకైక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులంతా కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున జిల్లా కేంద్రాలలో ఆమరణ నిరాహార దీక్ష ఈ రోజు వారికి మద్దతుగా ధర్మవరం డివిజన్లోని ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్మవరం ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరకపోగా కొత్తగా ఈరోజు గత అసెంబ్లీ సమావేశాల్లో జిపిఎస్ అనే కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా ఇబ్బందికరం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ జిపిఎస్ సిపిఎస్ను రద్దు చేసి వారిచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలనే ఏకైక డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 18వ తేదీనే రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర నాయకులంతా కూడా అమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్నటి రోజున జిల్లా కేంద్రాల్లో అమర నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఈరోజు వారికి మద్దతుగా ధర్మవరం డివిజన్లో ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట యూటీఎఫ్ ధర్మవరం డివిజన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మద్దతుగా వాళ్ళకు మద్దతుగా మేము ఈ యొక్క దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నాం.